పదిహేడవ శతాబ్దంలో కాశీలో నిర్మించిన జ్ఞానవాపి మసీదును ఆలయం స్థానంలో నిర్మించారో లేదో సర్వే చేసి తేల్చాలన్న నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు వారణాసి సెషన్స్ కోర్టు నిర్ణయంతో ఏకీభవించిన హైకోర్టు మసీదు కమిటీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. అయితే పురాతన మసీదు కాంప్లెక్స్ లో ఎక్కడా తవ్వకాలు జరపకుండా సర్వే చేయాలని భారత పురావస్తు శాఖను ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాశీ విశ్వేశ్వరుడి ఆలయం పక్కనే వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదు కమిటీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించింది. కింద కోర్టు తీర్పు సరిగానే ఉందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. మసీదు సముదాయంలో నిర్మాణాలు దెబ్బతినకుండా సర్వే చేస్తామన్న పురావస్తు విభాగం వాదనను నమ్మకపోవడానికి కారణాలు కనిపించడం లేదని న్యాయస్థానం పేర్కొంది. మసీదు లోపల తవ్వకాలు జరపవద్దని పురావస్తు శాఖను హైకోర్టు ఆదేశించింది. కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. అయితే పురాతన కాలం నుంచి ఉన్న ఆలయం స్థానంలో మొఘలులు కాలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించారని నలుగురు హిందూ మహిళలు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేతో ఆ విషయాన్ని నిర్ధారణ చేయాలని జూలై 21న తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పురావస్తు విభాగం అధికారులు సర్వే చేపట్టారు. సెషన్స్ కోర్టు తీర్పును మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మసీదు కమిటీ హైకోర్టుకు వెళ్లేందుకు వీలుగా జూలై 26 వరకు సుప్రీంకోర్టు స్టే విధించింది. జూలై 25న హైకోర్టులో మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు జూలై 27న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెలువరించిన హైకోర్టు సర్వేకు అనుమతి ఇచ్చింది. జ్ఞానవాపి మసీదులో శివలింగంగా భావిస్తున్న వాజుఖానాను సీల్ చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినందున ఏఎస్ఐ సర్వే నుంచి ఆ నిర్మాణాన్ని మినహాయించారు. శుక్రవారం నుంచి జ్ఞానవాపి మసీదులో సర్వే చేసేందుకు స్థానిక అధికార యంత్రాంగం సాయం తీసుకోవాలని పురావస్తు విభాగానికి వారణాసి కలెక్టర్ ఎస్ రాజలింగం సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు తగిన సహకారం ఏఎస్ఐకు అందిస్తామని తెలిపారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 370 కేసు విచారణ జరుపుతున్న 5 సభ్యుల ధర్మాసనం వద్ద న్యాయవాది నిజాం పాషా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అత్యవసర విచారణ కోసం మెయిల్ చేశామని ఏఎస్ఐ సర్వే చేయకుండా చూడాలని సీజేఐను కోరారు. మెయిల్ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. మరోవైపు తమ వాదనలు వినకుండా జ్ఞానవాపి మసీదు విషయంలో ఆదేశాలు జారీ చేయవద్దని హిందువుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.